అందరికి నమస్తే, వెల్కమ్ టు మన సంతా రెడ్డి స్టూడియో. 3 డేస్ ఎక్స్పో తర్వాత ఇవాళ వీడియో చేసిన, నిన్న మండే కూడా చేయలేకపోయాము. అయితే మొన్నటిదాకా తీసుకున్న ప్రీ ఆర్డర్స్ గురించి అందరూ అంత స్ట్రెస్ అయితే తీసుకోకండి, బికాస్ ఎక్స్పో ఉన్న ఒక రీజన్, తర్వాత చాలా నంబర్ ఆఫ్ శారీస్ తీసుకున్న రీజన్ తోటి మధుబని శారీస్ కానీ, తర్వాత మ్యాట్నీ వర్క్ వచ్చిన శారీస్ కానీ, తర్వాత బిన్నీ సిల్క్ శారీస్ కానీ అన్ని కూడా ఈ మండే కల్లా వస్తుంది. అయితే నేను ఎప్పుడు కూడా అవైలబుల్ ఉన్న శారీస్ చూపించడం అట్లా మనకు అలవాటు అయింది కాబట్టి ఎప్పుడైనా విత్ ఇన్ 1-2 డేస్ వస్తుండే, లేదంటే 3-4 డేస్ డిస్ట్రిక్ట్స్ అయితే. వెరాస్ ప్రీ ఆర్డర్స్ కాబట్టి మనకి టైం పడుతుంది, అదొకటి గమనించండి. ఓకే, బట్ వెరాస్ ఇవాళ శారీస్ ఏంటంటే కంప్లీట్ మనకి శ్రావణ మాసం కోసం ఆ మైండ్ లో పెట్టుకుని, అంటే రాబోయే శ్రావణ మాసం కోసం అని నేను చూపిస్తున్నాను. అండ్ ఇట్లా ఒంటి మీద వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ ప్రస్తుతమైన ఈ పీస్ వచ్చేసి మీకు మళ్ళీ 10 డేస్ తర్వాత ఇది అవైలబుల్ ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఇస్తాను, వేరేది కూడా జస్ట్ అట్లా వేసుకొని చూపిస్తాను, బికాస్ కొంచెం డీటెయిల్ అనేది మీకు తెలియాలి కదా, అదొకటి గమనించండి. సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ మనం తీసుకుంది పర్పుల్ కలర్, ఇక్కడ సైడ్ ఫ్లోరల్ అనేది ఈ పార్ట్ లో వస్తుంది, ఆ తర్వాత ఎంచుకొచ్చేసి బేబీ పింక్, 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉన్న మంగళగిరి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది శారీ, ఆ తర్వాత మనకి బేబీ పింక్ పైన మళ్ళీ ఫ్లోరల్ అనేది ఇట్లా వచ్చింది రిచ్ పల్లు. బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ బేబీ పింక్ వస్తుంది, ప్రైస్ కూడా 4200 విత్ ఫ్రీ షిప్పింగ్. సో సేమ్ పీస్ కావాలంటే కూడా అవైలబుల్, విత్ ఇన్ 10 డేస్ లో వస్తుంది. ఆ తర్వాత శారీస్ అయితే నేను డ్రేప్ చేసుకోలేదు, ఊరికి ఇట్లా చూపిస్తున్నాను మీకు. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ స్కై బ్లూ, దీనిపైన కూడా ఫ్లోరల్స్ వచ్చినాయి. అండ్ మంగళగిరి శారీస్ ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటుందో అందరు తెలుసు కదా, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని కాంబినేషన్ వచ్చేసి మనకి లైట్ ప్యారగ్రీన్ వచ్చింది, 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్, తర్వాత పల్లెట్లు ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్ వచ్చేవరకు మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా ఇట్లా ఫ్లోరల్ వస్తుందంట, ప్యారగ్రీన్ పైన వైట్ బ్లౌజ్ వస్తుంది. సో ఇది సెకండ్ కలర్. థర్డ్ కలర్ నేను దీంట్లో చూపించే శారీ వచ్చేసి, సో అన్ని కూడా సేమ్ ప్రైస్ 4200. బ్లూ కలర్, పౌడర్ బ్లూ కలర్ పైన మనకి మంచి బేబీ పింక్ అండ్ కొంచెం పీచ్ కలర్ ఈ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇట్ సైడ్ వచ్చేసి చిన్న బార్డర్, బట్ వేరే ఇట్ సైడ్ వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్. తర్వాత పళ్ళు ఇట్లా వస్తుంది, పీచ్ పైన ఫ్లోరల్స్ అండ్ బర్డ్స్ వస్తాయి, ఆ తర్వాత పీచ్ బార్డర్ విత్ పెద్ద బార్డర్ వస్తుంది. సో ఇవాళ ఆఫ్టర్ లాంగ్ టైం ఎక్స్క్లూజివ్ టస్ శారీస్ చూద్దాం, ఎందుకంటే రాబోయే శ్రావణ మాసం కోసం ఇంకా అన్ని ఇట్లాంటి శారీసే కదా అవైలబుల్ కావాలి. సో ఈ రెడ్ కలర్ శారీ పైన మనకి ఈ మస్టర్డ్ యెల్లో ఈ ఫ్లవర్, ఆ తర్వాత వైట్ ఇట్లాంటి ప్రింట్ వచ్చేసి, ఎజ్లో వచ్చిన బార్డర్ వీవింగ్ యాజ్ మీకు అందరికీ తెలుసు కదా ప్యూర్ టస్సర్ ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్, 6500 అవైలబుల్ ఉంది. పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది అండ్ ఈ బ్రౌన్ కలర్ షేడ్ ఏదైతే మనకి 2 సైడ్స్ వచ్చిందో అదే మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది. సేమ్ ఈ ప్రైస్లోనే కలర్ కాంబినేషన్ వేరు అండ్ సెల్ఫ్ వచ్చిన ఈ పౌడర్ బ్లూ కలర్లో కంప్లీట్ ప్రింట్ మనకి ఇట్లా ఉంటుంది, డైమండ్స్ విధంగా ఉంటూ తర్వాత పళ్ళులో ఇట్లా స్ట్రైప్స్ అండ్ జెరీ లైన్స్ వచ్చిన తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇది. ఇది కూడా సేమ్ ప్రైస్ 6500. ఇప్పుడు చూపించే శారీస్ ప్యూర్ టస్సర్ వచ్చేసి, ఈ ప్రైస్ క్వాలిటీ వచ్చేసి మనకి 7200 పడతాయి. అండ్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే లైట్ బేజ్ కలర్ అండ్ లైట్ లావెండర్, 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఆఫ్ జరీ, ఆ తర్వాత పళ్ళు ఇది. నెక్స్ట్ మనకి ఈ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చినాక ఈ మల్టీ కలర్ అనేది ఇట్లా బార్డర్ లాగా వస్తుంది. దీంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 7-2 ప్రైస్ మనకి చూపించేది, మధ్యలో లైట్ బేజ్ కలర్ కొంచెం క్రీమ్ మిక్స్ అయిన ఈ కలర్ విత్ బ్రౌన్ కాంబినేషన్ వచ్చింది అండ్ లైట్ ఆనియన్ పింక్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ వచ్చింది. పళ్ళు ఫ్లవర్స్ పైన మొత్తం కూడా షిబోరి స్టైల్లో మల్టీ కలర్ కంప్లీట్ పైన సైడ్ ఉంటుంది, వేరాజ్ కింద వరకు వచ్చేవరకు మనకి పిచ్ వై లోటస్ అండ్ ఆవుది పిచ్ వై స్టైల్లో. పళ్ళులో మళ్ళీ కంప్లీట్ మల్టీ కలర్స్, ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి లైట్ బ్రిక్ కలర్, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చింది. డార్క్ క్రీమ్ పైన మల్టీ కలర్ ఫ్లోరల్ కంప్లీట్గా ఇట్లా వస్తుంది, 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ పళ్ళు, తర్వాత బ్లౌజ్లో 2 హ్యాండ్స్కి వచ్చేసి 2 ఫ్లవర్స్ వచ్చి ఇట్లా వస్తుంది. ఈ మంగళగిరి శారీస్ వచ్చేసి మనకి బాణీ ప్రింట్స్ వచ్చినాయి మధ్యలో, వెరాస్ ఎడ్జ్లో వచ్చేసి మనకి కంచి బార్డర్, ఇట్ సైడ్ చాలా చిన్న బార్డర్, ఇట్ సైడ్ బ్రాడ్గా మంచి నియాన్ గ్రీన్ కలర్లో, తర్వాత మధ్యలో వచ్చేసి డార్క్ రస్ట్ కలర్, డార్క్ బ్రిక్ ఆర్ రస్ట్ కలర. 3950 బ్లౌజ్ పళ్ళు కాన్ఫిడెంట్గా బ్లౌజ్. తర్వాత ఇంకో ఆప్షన్ దీంట్లో యెల్లోకి యెల్లో వచ్చింది, లైట్ యెల్లోకి టర్మరిక్ యెల్లో వచ్చింది, ఇంకో ఓపెన్ చేసి అట్లనే ఉంటే కట్ చేయలేదు, హైట్ అయితే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది ప్యూర్ కోటా సిల్క్, ఇది కంప్లీట్ యెల్లో ఒకటే సింగిల్ కలర్లో ఉంది కదా, ఇక్కడ జరీ వీవ్ వచ్చింది ఎడ్జ్లో, ఇక్కడ చిన్న బార్డర్. ఇందులో ఆప్షన్స్ ఏంటంటే మీకు ఏ కలర్ అయినా మీరు కస్టమైజేషన్కి
ఆర్డర్ ఇవ్వచ్చు. సో ఏ కలర్ అయినా, ఇదైతే టర్మరిక్ ఎల్లో, బట్ ఏ కలర్ అయినా ఆప్షన్ ఉంది కాబట్టి ఆర్డర్ ఇచ్చి మీరు చేయించుకోండి మా దగ్గర. ఆ తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది 4800లో అవైలబుల్ ఉన్న ఈ శారీకి ఇంకా రిచ్గా ఉండడం కోసమని ఈ బ్లౌజ్ ఇచ్చాను. ఇప్పుడు చూపించే ప్యూర్ వెరైటీ వచ్చేసి కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు, కావాలంటే నేను పిక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ టిష్యూ పట్టు, 10800లో అవైలబుల్ నా ఈ శారీ వచ్చేసి కలర్ డార్క్ పర్పుల్ షేడ్లో ఉంది. ఎడ్జ్లో వచ్చేసి కడ్డీ బోర్డర్ టూ సైడ్స్ వచ్చేసి సిల్వర్ వచ్చింది, ఆ పైన మనకి రెడ్ వచ్చింది. సో ఎడ్జ్లో ఉన్న ఈ రెడ్ కలరే మనకి బ్లౌజ్ వస్తుంది, లైట్ స్ట్రైప్స్ వస్తుంది దానిపైన, అది మనకి బ్లౌజ్. వెరాస్ పళ్ళులో మళ్ళీ రెడ్డే తీసుకోవడం జరిగింది. 10800లో కంప్లీట్ లైట్ వెయిట్ టిష్యూ పట్టు శారీ. ఇంకా డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇచ్చిన, ఫోటో మాత్రం కావాలంటే ఇంకా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది గద్వాల్ పట్టు శారీ వచ్చేసి, మధ్యలో బాడీ కలర్ వచ్చేసి బ్లూ, పైన మనకి రుద్రాక్ష బూటా కనిపిస్తుంది జరీవి, ఆ తర్వాత ఎడ్జ్లో వచ్చేసి పర్పుల్, ఆ తర్వాత ఇంకా ఎడ్జ్కి గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సో ఎందుకు ఇట్లా దూరం పట్టుకున్నా అంటే రీజన్ చెప్పిన, శ్రావణమాసంలో కట్టుకుంటారు ఆ సెంటిమెంట్స్ కోసమని. మొత్తం కూడా కంప్లీట్ ఓపెన్ చేసి ఒంటి మీద వేసుకోవట్లేదు, కాసే పిక్ మాత్రం తరువుగా ప్రొవైడ్ చేస్తాం. పళ్ళు రిచ్గా గ్రాండ్గా వస్తుంది, 12600లో గద్వాల్ శారీ. ఆ తర్వాత మనకి పళ్ళు కూడా ఇది పళ్ళు కాదు బ్లౌజ్, ఈ మధ్య ఏదో పళ్ళు బ్లౌజ్ ఉల్టా అవుతుంది కోసం. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఒకసారి చూడండి ఇట్లా. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి సింగిల్ కలర్లో వచ్చిన వైన్ షేడ్. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా మ్యాంగో బనార్సీ సిల్క్, ప్యూర్ రా మ్యాంగో బనార్సీ పట్టు శారీ నేను చూపిస్తున్నాను. కంప్లీట్ పొడుగ్గా మనకి లైన్స్ వచ్చిన తర్వాత బూటా ఈ విధంగా వస్తుంది. అండ్ నేను చెప్పినా కదా కంప్లీట్ ఓపెన్ చేయను కాకపోతే చాలా డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో దగ్గర అండి, లైట్ వెయిట్ ఉండే మత మీద తెలుస్తుంది కదా. పళ్ళు వచ్చేసి ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాం ఒక్క నిమిషం. ఈ చిన్న బూటా కనిపిస్తుంది కదా, చిన్న ఫ్లవర్స్ వచ్చింది, ఇది మనకి బ్లౌజ్. సో ప్రాపర్ లైట్, ప్రాపర్ హైట్, వెయిట్, లెంత్ ఎవ్రీథింగ్. 12200లో ఇది కూడా రా మ్యాంగో పర్పుల్ కలర్ షేడ్, సిల్వర్ హైలైట్ అవుతుంది దీంట్లో, సిల్వర్ బూటీ వస్తుంది. తర్వాత మనకి శారీలో టూ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి, ఈ విధంగా ఉంటుంది. తర్వాత పళ్ళు కంప్లీట్ సిల్వర్ జరీతోటి, ఆ తర్వాత బ్లౌజ్ చూపిస్తాం. బ్లౌజ్ మనకి గ్రే షేడ్లో ఈ లైన్స్ తోటి వస్తుంది. ఓపెన్ చేయాలనుకుంటానే ఓపెన్ అయిపోయింది. డార్క్ రాయల్ బ్లూ కొంచెం పర్పుల్ మిక్స్ అయిన ఈ కలనీత షేడ్లో మనకి ఈ చిన్నగా ఈ బంచెస్ ఉన్నాయి కదా, చాలా చిన్నగా వచ్చింది. అండ్ కొందరు చాలా చిన్న బార్డర్స్ ప్రిఫర్ చేస్తారు కదా వాళ్ళ కోసమని, ఒక సిల్వర్ అండ్ డార్క్ ఒకలాంటి బ్రౌన్ షేడ్ కలనీత ఉంది కాబట్టి ఆ బ్రౌన్ షేడ్ కరెక్ట్గా చెప్పడానికి లేదు. ఇది వచ్చేసి ఇట్లా వస్తుంది శారీ కంప్లీట్, ఇట్లా ఉంటుంది డార్క్ రాయల్ బ్లూలో. ఆ తర్వాత మనకి రిచ్ పళ్ళు వస్తుంది సిల్వర్ బేస్ లాగా. 12400లో అవైలబుల్ ఉన్న ఈ శారీ, దానికి వచ్చిన బ్లౌజ్ బ్రౌన్ పైన మనకి కంప్లీట్ ఈ కాంతా స్టిచ్ లాగా లైన్స్ అన్నీ కూడా జరీ లైన్స్ విత్ సిల్వర్. సో బ్యూటిఫుల్ శారీస్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు కాబట్టి జాగ్రత్తగా. ఇంకా ఏం వివరాలైనా ముందే తెలుసుకోండి. థ్యాంక్ యూ.